వెల్కమ్ టు ఎక్స్‌ప్రెస్ న్యూస్. జీజీహెచ్ లో ఏర్పాటు చేసిన మెగా రక్తదాన శిబిరాన్ని కలెక్టర్ దినేష్ కుమార్ ప్రారంభించారు. మెగా రక్తదాన శిబిరం సందర్భంగా జిల్లాలో 600 యూనిట్ల వరకు సేకరించాలని లక్ష్యంగా నిర్ణయించినట్లు కలెక్టర్ వెల్లడించారు. ప్లాస్టిక్ నిషేధంపై అవగాహన కల్పిస్తూ ఇండియన్ స్వచ్ఛత లీడ్ గార్బేజ్ ఫ్రీ సిటీ లాయర్పేట ఒంగోలు సాయిబాబా మందిరం వద్ద చేపట్టిన ర్యాలీని వైసీపీ యువనేత బాలిని ప్రణీత్ రెడ్డి ప్రారంభించారు. ప్లాస్టిక్ రహిత నగరంగా ఒంగోలును తీర్చిదిద్దేందుకు ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ఆయన కోరారు. విశ్వకర్మ జయంతి వేడుకలను వీరబ్రహ్మేంద్ర స్వామి విజ్ఞాన పరిషత్ ఆధ్వర్యంలో కొత్త కూరగాయల మార్కెట్ వద్ద ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సంఘం నాయకులు గిరినాథ్, వీరబ్రహ్మచారి, హనుమంతరావు, 24వ డివిజన్ కార్పొరేటర్ బేతంశెట్టి, శైలజ తదితరులు పాల్గొన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని బీజేపీ ఒంగోలు అసెంబ్లీ ఇన్ఛార్జి యోగయ్య యాదవ్ ఆధ్వర్యంలో మాతాశిశు వైద్యశాలలు పండ్లు, మిఠాయిలు పంపిణీ చేశారు. అనంతరం వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. నగరంలోని ఔత్సాహిక క్రీడాకారులతో వైసీపీ యువనేత బాలిని ప్రణీత్ రెడ్డి ఫ్రెండ్లీ క్రికెట్ మ్యాచ్ ఆడి క్రీడాకారులను ఉత్సాహపరిచారు. ఏబీఎం క్రీడా మైదానంలో సుధారెడ్డి, కందుకూరి రమేష్ టీంతో ప్రణీత్ రెడ్డి టీం క్రికెట్ మ్యాచ్ ఆడారు. ఇనుమడింప చేస్తుందని ప్రణీత్ రెడ్డి అన్నారు. నరేంద్ర మోడీ ప్రభుత్వం సంపన్నులను మరింత సంపన్నులుగా, పేదలను మరింత పేదరికంలోకి నెడుతుందని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ అన్నారు. విజయవాడలో జరిగే జాతీయ మహాసభలను విజయవంతం చేయాల్సిందిగా కోరారు. ప్రతి ఒక్కరూ రక్తదాన ఆవశ్యకతను గుర్తెరిగి రక్తదానం చేయాలని డిఆర్డిఏపిడి బాబురావు అన్నారు. రక్తదాన్ అమృత్ మహోత్సవాలను పురస్కరించుకుని డిఆర్డిఏ సెర్ ఆధ్వర్యంలో రెడ్ క్రాస్ లో రక్తదాన శిబిరం నిర్వహించారు. పశువులలో వచ్చే వ్యాధుల పట్ల పశు పోషకులు అప్రమత్తంగా ఉండాలని పశు సంవర్ధక శాఖ జేడి డాక్టర్ బేబీరాణి సూచించారు. మద్దిపాడు మండలం బసవన్నపాలెంలో పశు పోషకులకు అవగాహన సదస్సు నిర్వహించారు. జిల్లాలో జామ తోటల సాగుకు ప్రభుత్వం ప్రోత్సాహం అందిస్తోంది. రాయితీలు మంజూరు చేసి రైతులకు ఆర్థిక తోడ్పాటును కల్పిస్తోంది. ఒక హెక్టారుకు 17,000 వరకు సబ్సిడీ మంజూరు చేస్తోంది. మహిళా శిశు సంక్షేమ శాఖలో గ్రేడ్ 2 సూపర్వైజర్ పోస్టుల భర్తీకి ఆదివారం ఒంగోలులో రాత పరీక్ష నిర్వహించనున్నారు. మొత్తం 142 గ్రేడ్ 2 సూపర్వైజర్ పోస్టులను అంగన్వాడీ కార్యకర్తలచే భర్తీ చేయనున్నారు. రాష్ట్ర మంత్రి మేరుగ నాగార్జున చేసిన వ్యాఖ్యల్లో తప్పేమీ ఉండదని పీడీసీసీ బ్యాంక్ చైర్మన్ డాక్టర్ మాదాసి వెంకయ్య ప్రశ్నించారు. కొండెపి నియోజకవర్గంలో దళితులను అణిచివేసిన చరిత్ర ఎమ్మెల్యే డోలా బాల వీరాంజనేయ స్వామిది అన్నారు. చీరాలలో ఏఐటియుసి ఆధ్వర్యంలో సివిల్ సప్లై హమాలి వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శన చేపట్టారు. హమాలి కూలీ రేటు 11 రూపాయల నుంచి 15 రూపాయలు పెంచాలని డిమాండ్ చేశారు. ఒంగోలు డివిజన్ పరిధిలో ఖాళీగా ఉన్న అంగన్వాడీ పోస్టులకు ఈ నెల 19వ తేదీ ఒంగోలు ఆర్డీఓ కార్యాలయంలో ఇంటర్వ్యూలు జరగనున్నాయి. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు ఒరిజినల్ సర్టిఫికెట్లతో ఇంటర్వ్యూకు హాజరు కావాలని జిల్లా మహిళా శిశు అభివృద్ధి సంస్థ ప్రాజెక్టు డైరెక్టర్ ధనలక్ష్మి కోరారు. అద్దంకి పట్టణం రాజీవ్ నగర్ నందు వినాయక నిమజ్జన కార్యక్రమానికి రాష్ట్ర శాప్నెట్ చైర్మన్ బాచన కృష్ణ చైతన్య హాజరై ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు వైసీపీ నాయకులు పాల్గొన్నారు. ఈ సీజన్ లో జలుబు, దగ్గు, విష జ్వరాలు వచ్చే అవకాశం ఉన్నందున హోమియోపతి మందులు వాడుకున్నట్లయితే వాటి బారిన పడకుండా ఉండవచ్చునని హోమియోపతి వైద్యులు డాక్టర్ కావూరి రఘుచందన్ సూచించారు. ఇంకొల్లు చీరాలలో వరుస దొంగతనాలకు పాల్పడిన అంతర్రాష్ట్ర దొంగను అరెస్టు చేసిన ఇంకొల్లు పోలీసులు వరుస దొంగతనాల కేసులను ఛేదించిన పోలీసు అధికారులను బాపట్ల జిల్లా ఎస్పీ శ్రీ వకుల్ జిందాల్ ప్రత్యేకంగా అభినందించారు. ఇవి ఎక్స్‌ప్రెస్ న్యూస్.